హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆంధ్ర రాజకీయాలు చాలా మారాయి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు. దానికి ముందు రాజశేఖర్ గారు కూడా ఆ పదవిని చేశారు. అయితే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం. వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీని కాదని ఎందుకు వైఎస్ఆర్సీపీ కొత్త పార్టీని పెట్టారు? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్, నమస్తే. సార్, నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు పాలించిన కాంగ్రెస్ పార్టీని కాకుండా ఒక కొత్త పార్టీని తీసుకొచ్చారు, అన్నీ కొత్తగా మార్పులు చేసేశారు, దాని తర్వాత ఓడిపోయారు, దాని తర్వాత గెలిచారు. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనికి షర్మిలే గారిని కూడా కాంగ్రెస్ వాళ్ళు దింపే అవకాశం కూడా వినిపిస్తుంది. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంత వినయ విధేయతలు ప్రదర్శించాడో, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబం పట్ల ఎంత విశ్వాసాన్ని ప్రకటించాడో, అంత విరుద్ధంగా ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కల్లో కూడా ఇందిరాగాంధీ తాలూకు నామస్మరణ చేసేవాడు, కల్లో కూడా సోనియా గాంధీ తాలూకు నామస్మరణ చేసేవాడు, రాజీవ్ గాంధీ చెప్పింది వేదవాగ్గా భావించేవాడు. కానీ జగన్ మాత్రం వాటికి విరుద్ధంగా, అంతకీ ఒక మాటలో చెప్పాలంటే తండ్రికి విరుద్ధంగా కూడా ప్రవర్తించేవాడు. రీసెంట్గానే చనిపోయినాడు పాపం కృష్ణారావు గారు అని డెక్కన్ క్రానికల్లో రెసిడెంట్ ఎడిటర్ అన్నమాట. ఓకే, ఆయన చెప్పేవాడు. రాజశేఖర రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా బాధపడుతుండేవారట. నాకు కొరకరాని కొయ్యలా తయారయ్యాడయ్యా, ఎక్కడ నాకు చెడ్డ పేరు వస్తుందో అని భయంగా ఉంది, అందుకే నేను వాడిని బెంగళూరు పంపించేశాను, వాడు సరదాలు తీర్చుకోమని కూడా చెప్పాను, నువ్వు రాజకీయాల్లో రావద్దు, నువ్వు పెద్ద మహారాజులాగా ఒక ప్యాలెస్ కట్టుకొని ప్యాలెస్లో ఉండని చెప్పాను. అయినప్పుడు కూడా వాడికి ఎందుకో మొత్తం అంతా ఏకఛత్రాధిపత్యంగా మొత్తం వాడే ఏలుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధి ఉంది. వాడు రాజకీయాలకి అతను ఎలాగ పనికిరాడు, వాడు డబ్బు మీద ఆశ తప్ప సేవాభావం లేదని చెప్తుండేవాడట కృష్ణారావు గారికి. అలాగే తండ్రి సేవ ఉన్నప్పుడు అయితే రాజశేఖర రెడ్డి గారి చావు ఎలా అయిందన్నది రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఎవరికి ఏ నిజం తెలిస్తే ఆ నిజాన్ని పట్టుకొని ఉన్నారు. వాటి గురించి మనం మాట్లాడుకోవడం ఇప్పుడు భావ్యంగా ఉండదు. ఎనివే, ఆ మహానుభావుడు ఎంతమంది కనుసన్నల్లో మసలినటువంటి ఒక రాజకీయ నాయకుడు. అకాల మరణం మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. కానీ ఆయన పార్థివ దేహం అంటే ఆయన ముక్కముక్కలైపోయినటువంటి శరీరం రాకముందే ఈయన అప్పుడే ముఖ్యమంత్రి అవుదామని చెప్పేసి సంతకాల సేకరణకు పూనుకోవడం, ఈయన్నేమో సోనియా గాంధీ పిలిపించడం, అబ్బాయి నువ్వు తొందరపడి ప్రదర్శిస్తున్నావు, నీ గురించి మాకు తెలుసు, సందర్భం వచ్చినప్పుడు నిన్ను రాజకీయాల్లో దించుతాం, ముందు మా తాలూకు పద్ధతి ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, ఆ ప్రకారంగా మమ్మల్ని చేయని, నువ్వు తొందరపడొద్దు అంటే ఆ మాట ఈయన నప్పింది కాదు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి నప్పింది కాదు. మీరెవరు నాకు ఇవ్వడానికి, నేను ఎలా రావాలో నాకు తెలుసు అని చెప్పేసి వాళ్ళకి విరుద్ధంగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారన్నమాట. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు. ఆయన ఎవరో అక్కడ కర్నూలులో ఎక్కడో ఒకరు పార్టీని రిజిస్ట్రేషన్ చేయించారు. వై అంటే యువజన, ఎస్ అంటే శ్రామిక, ఆర్ అంటే రైతు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. ఆయనకి బాగా కలిసి వచ్చిందని ఆయనకి ఏదో డబ్బులిచ్చి తీసుకున్నాడు. తర్వాత ఏంటంటే మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫామ్ చేసి గెలిచి ఆయన మొత్తం ఊడిపోయాడు. ఏదో మామూలుగా గెలిచాడు తప్ప మెజార్టీ రాలేదు.
తర్వాత ఏంటంటే అనుకోకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల చంద్రబాబు నాయుడు తాలూకు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల అనుకోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల ఊహించని రీతిలో తర్వాత ఏంటంటే ఆ ఈవీఎంలు కూడా మొరాయించడం వల్ల ఎవరికి వేసినప్పటికి కూడా వాళ్ళు అనుకున్న వాళ్ళ క్యాండిడేట్నే గెలిపించుకునే అవకాశం ఒకటి వాళ్ళకి దొరికినందువల్ల మొత్తానికి ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. ఆ చీఫ్ మినిస్టర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆడింది ఆట పాడింది పాట. ఆయన డబ్బులు వందల కోట్లు వేల కోట్లు దేనికి ఖర్చు పెడుతున్నాడో అందరికీ తెలుసు, ఎవరు చెప్పుకోరు. అర్థమైందా? బీజేపీ పార్టీ లాంటి అన్య పార్టీని తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు. నిజానికి బీజేపీకి వీళ్ళకి సంబంధాలు ఏమిటి? ఇది మమ్మల్ని మిత్రపక్షం కాదు కదా, వీళ్ళకి ఆపోజిట్ పార్టీ కదా బీజేపీ. కానీ ఒక హంతకుడికి భరోసాగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రక్షించడం ఏంటి? ఈ లోబుట్టు పెరుమాళ్ళకే ఎరుక గనక ఇది ఎంతవరకు వచ్చిందంటే, ఈ జగన్మోహన్ రెడ్డిని రక్షించడం వల్ల బీజేపీ పార్టీ తన ఉనికిని కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఓకే, అంటే బీజేపీ పార్టీకి ఒక క్యారెక్టర్ లేదు అనుకునేటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. గనక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో ఈ జోదంలో ఈయన గెలవాలి. ఈసారి తప్పకుండా ఆయన పాతికలు పారాలి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఊడిపోయినట్టయితే డెఫినెట్గా నెక్స్ట్ మంత్లోనే జైల్లో ఉంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరతారు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయితే శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ తాలూకు సపోర్టు షర్మిలకు ఉంటుంది. అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 30% ఓటు ఆంధ్రాలో షర్మిల గారికి వస్తుంది. మళ్ళీ ఈయన ఎంత తల్ల కిందులో తపస్సు చేసినప్పటికి కూడా షర్మిల గారు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ పరిపాలనలో రాడు. ఆ జైల్లో ఎంతకాలం ఉంటాడో ఉంటాడన్నమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల జగన్మోహన్ రెడ్డి తాలూకు ఉద్దేశం ఏంటంటే, 600 అయినా 106 అయినా గెలిపించాలి. మీరు మంత్రులుగా మీరేం సేవలు చేయొద్దు, మీ పనులు మీరు చేయొద్దు. ఆ ఉన్న 4 ఎవరు? కొడాలని, పేరునాని, రోజా, ఎవరు మన ఎవడు అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ కూడా ఏమిటంటే రోజా, వీళ్ళందరూ కూడా వీళ్ళతో మైండ్ గేమ్ ఆడాలి. వీళ్ళు గెలవకుండా చేయాలి, వీళ్ళ మీద బురద జల్లాలి. ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. అందువల్ల వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారన్నమాట. ఇప్పుడు ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామని వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లేకపోతే ఏమిటి? ఆ రోజా మాటలు ఏంటండి, ఎంత దరిద్రంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ని అప్పుడప్పుడు శ్రీశైలం కొండల మీద ఉంది, మీకు మీ తాలూకు ఇల్లు కూడా కొండల మీద ఉన్నాయి, సింహాచలం కొండ మీద ఉంది, అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు, హెరిటేజ్ వారు ఐస్ ఫ్రూట్స్ పెట్టుకున్నావా అని చెప్పింది. మరి నువ్వేం పెట్టుకున్నావు? ఐస్ ఫ్రూట్ అంటే ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ కనుక నువ్వే ఐస్ ఫ్రూట్ పెట్టుకుని ఉండొచ్చు కదా అని. ఆయన అంటే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? ఎందుకు నోటుకు వచ్చినట్టు మాట్లాడి అభాసభాలు అయిపోవడం ఏంటి? ఆడవాళ్ళందరూ క్యాండ్రించి ముఖాన్ని ఉమ్మేస్తున్నారు రోజాకి. అలాగే కొడాలి నాయన కూడా చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారన్నమాట. అందువల్ల ఇప్పుడు ఏవైనా మారి ఈ కనీసం ఈ 6 మాసాలైనా ప్రజలకు సేవ చేసే దిశగా వీరు వెళ్ళినట్టయితే బాగుంటుంది. లేకపోతే ఇంక మామూలుగా తిట్టిని తిట్టి తిట్టకుండా ఆంధ్రదేశంలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.